డాక్టర్ గారు ఈ ప్రశ్నని శ్యామ్ కుమార్ అడుగుతున్నారండి. మా అమ్మగారి వయసు 65 ఏళ్ళు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మా నాన్నగారు 2 ఏళ్ల క్రితం చనిపోవడంతో అప్పటి నుండి తను ఒంటరిగా ఉంటుంది. మేము ముగ్గురం కొడుకులమున్న తను అలా ఒంటరిగా ఉండటం చాలా బాధగా ఉంది. బంధువులంతా మమ్మల్ని తిడుతున్నారు. ఎంతగా చెప్పినా అమ్మ మా మాట వినటం లేదు. ఈ విషయంలో అమ్మని ఎలా ఒప్పించాలో తెలియటం లేదు. మా అమ్మని మన ఇళ్లకు రమ్మని పిలవండి అని నా భార్యకు మా వదినలకు చెప్తున్నాం. కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఆమెకే ప్రేమ లేనప్పుడు మేమెందుకు పిలుస్తాం అంటున్నారు. కోడళ్ళు తనని పిలవటం లేదని అమ్మ మా బంధువుల దగ్గర అన్నట్టుగా మాకు తెలిసింది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మా అన్నదమ్ములకు తెలియటం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్యామ్ కుమార్ గారు, మీ అమ్మగారు ఒక 65 ఏళ్ల పాటు ఒక ఇంట్లో ఒక భర్తతో గడిపారు. ఇప్పుడు ఆ ఇల్లు వదిలేసి కొడుకులున్న ఇంటికి రావాలి అన్నప్పుడు ఆవిడకి చాలా కష్టం. అది ఎందుకంటే చాలా వరకు జీవితం అంతా అక్కడే గడిపినప్పుడు ఆ ఇల్లు అంటే ఒక మమకారం ఏర్పడుతుంది, భర్త అంటే ఇష్టం ఉంటుంది, భర్త అండ్ మెమరీస్ ఉంటాయి అక్కడ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇటువంటి పరిష్కారం ఏమన్నా ఆలోచించాలి. ఏంటంటే ఆవిడ్ని కదల్చకుండా, ఆవిడ ఒంటరిగా ఉండకుండా చేయడం ఎలా అంటే, మీరందరూ అదే వీధిలో పక్క పక్క నీళ్ళల్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే ఆ ఇంటిని పెద్దిల్లుగా మార్చి అందులో ఉండే అవకాశం ఉందా, ఇది మీరు ఆలోచించాలి. కేవలం ఇష్యూ మీ భార్యకి అండ్ ఆవిడకి ఉన్న ప్రాబ్లమ్సే అనుకోండి. ఆ విధంగా ఉంటే అప్పుడు కూడా ఏంటంటే ఒకే ఇంట్లో పెట్టి రోజు తగాదాలు గొడవలు అది మంచిది కాదు. అలా చూసినా కూడా కొంచెం దగ్గరలో, ఒకవేళ ఆవిడ మూవ్ అవుతానన్నా ఆవిడకి అటాచ్మెంట్ లేదు అన్నా, అప్పుడు కూడా మీ ఇళ్ళకి కొంచెం దగ్గరలో ఆవిడని ఉండేట్టుగా చూసుకుని రోజు వెళ్ళి రావడం, పండగల్లో వెళ్ళి రావడం అండ్ అస్తమానం ఆవిడకి మీరున్నారనే భరోసాని కలిగించడం అండ్ ఆవిడకి ఎమర్జెన్సీ కావాలంటే ఏదైనా కాంటాక్ట్ చేసేందుకు ఒక పద్ధతిని కల్పించడం, వీటి ద్వారా మీరు దగ్గరలోనే ఉండొచ్చు, అలానే గొడవల్ని అవాయిడ్ చేయొచ్చు. లేదంటే ఒక ఫ్లాట్ లాగా ఉండి అందులో మీరు సపరేట్ సపరేట్ ఫ్లాట్స్లో ఉండి ఆవిడని కూడా అదే దాంట్లో అపార్ట్మెంట్లో ఇంకొక ఫ్లాట్లో ఉంచడం, ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఆవిడకి ఏదైనా అవసరం అయితే మీరుంటారు. అండ్ ఏంటంటే ఇంకొకటి మీరు ఏం చేయొచ్చు అంటే, వేరే మీ భార్యకి అండ్ మీ బ్రదర్స్ వాళ్ళ భార్యలకి కనుక ఈవిడతో ఏమైనా గొడవలు ఉంటే వాటిని కూడా మీరు కౌన్సిలింగ్ సహాయంతో రిజాల్వ్ చేసుకోవచ్చు.